అందరికీ నమస్కారం. రాయలసీమ జిల్లాలో చాలా అరుదుగా కనిపించే ఒక పండుగ భిన్న వాతావరణ సంస్కృతుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాయలసీమలోని కడప జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ అనేక భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, అనేక గ్రామీణ పండుగలు జరుపుకుంటారు. ఈ గ్రామీణ పండుగలలో అత్యంత ముఖ్యమైనది గౌరమ్మ పండుగ. కాలక్రమేణా ఈ గ్రామీణ పండుగ కనుమరుగవుతుంది. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా చేస్తూ ఉన్నారు. అయితే కడప పట్టణానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో గల చింతగమ్మ తిన్న గ్రామంలో ఈ పండుగకు ప్రత్యేక. ఈ గ్రామంలో గౌరమ్మ పండుగను 15 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ మొదలుకొని సంక్రాంతి పండుగ అనగా కనుమతో ముగించడం ఇక్కడి ఆనవాయితీ. సంక్రాంతి 3 రోజులు గౌరమ్మకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. ప్రతిరోజు ఆవు పేడతో గౌరమ్మను తయారు చేసి పూజలు నిర్వహిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంటి నుండి గౌరమ్మను తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి పూలతో అలంకరించుకొని వారి ఇంటి నుండి గ్రామ సెంటర్ వద్దకు గౌరమ్మను తీసుకొని పోవడం, అక్కడి నుండి గ్రామంలోని అందరూ మహిళలు కలిసి గౌరమ్మను ఎత్తుకొని ఆడుతూ పాడుతూ ఒక్కొక్క వీధి తిరిగి గౌరమ్మ పూజకు కావలసిన వాటిని ధనరూపంలోనూ వస్తు రూపంలోనూ సేకరిస్తారు. ఇలా ప్రతిరోజు రాత్రి అనగా సంక్రాంతి పండుగ ముందు రోజు వరకు గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతారు. ఇక పండుగ 3 రోజులు గ్రామంలోని ప్రతి వీధిని రంగురంగు ముగ్గులతో అలంకరించి గ్రామ సెంటర్లోని గౌరమ్మను పండ్లతో పూలతో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహిస్తారు. మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ గౌరమ్మ చుట్టూ చేరి రాత్రంతా అక్కడే ఆటపాటలు నిర్వహిస్తారు. ఇక చివరి రోజు అనగా కనుమ రోజు సాయంత్రం 5 మంది పెళ్లి కాని అమ్మాయిలు ఉపవాసముండి భక్తితో అమ్మవారికి పూజలు చేసి రంగురంగు పూలతో అమ్మవారికి పల్లకి తయారు చేస్తారు. ఆ తర్వాత గౌరమ్మను వాళ్ళు ఎత్తుకొని డప్పులతో ఆటపాటలతో గ్రామమంతా ఊరేగింపుగా తీసుకుని నదిలో వదులుతారు. ఇలా ప్రతి సంవత్సరం గౌరమ్మ పండుగ చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగ చేయడం వల్ల తమ పాడి పంటలు బాగా పండి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని గ్రామ ప్రజల నమ్మకం.